నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. మరి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజానగరం వెళ్దాం. రాజానగరంలో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, గతంలో ఎవరిని గెలిపించుకున్నారు, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి? రాజానగర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు రాజానగరం, సీతానగరం, కోరుకొండ. ఇక్కడున్న పురుషుల ఓట్ల సంఖ్య చూస్తే 1,05,887, స్త్రీలు 1,08,085, ట్రాన్స్జెండర్లు 4,02,13,976 ఓట్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే బూరుగుపూడి రద్దు అయ్యాక 2009 రాజానగరం ఏర్పడింది. మొత్తం కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు ఇక్కడ గెలుపొందింది. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే మొత్తంగా 12 సార్లు కమ్మ, 3 సార్లు కాపు ఎమ్మెల్యేలు గెలుపు. రాజానగరం ఏర్పడిన తర్వాత 2 సార్లు టీడీపీ, 1 సారి వైసీపీ గెలిచింది. సామాజిక ముఖచిత్రం కాపు 23, ఎస్సీ 20%, సిట్టిబలిజ 13%, కమ్మ 12%, ఇతర కులాలు 32%. 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014 ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. పెందుర్తి వెంకటేష్, జక్కంపూడి విజయలక్ష్మిపై 8,887 ఓట్లతో ఇక్కడ గెలుపొందిన చరిత్ర ఉంది. ఈయనకు వచ్చిన వేట్లు వెంకటేష్కి 81,476 కాగా, జగ్గంపూడి విజయలక్ష్మికి 72,589 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 విషయానికి వస్తే ఈసారి వైసీపీ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజా 90,680 ఓట్లు సాధించగా, పెందుర్తి వెంకటేష్ 58,908 ఓట్లు ఆయన సాధించారు. 31,772 ఓట్లతో జక్కంపూడి రాజా ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులు జక్కంపూడి రాజా వైపే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. బత్తుల బలరామకృష్ణ పొత్తులో భాగంగా బత్తుల బలరామకృష్ణుని జనసేన పార్టీ నుంచి ఈసారి పొత్తు పార్టీ బరిలో దింపింది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పేరున్న నాయకుడు, మాజీ మంత్రి, తల్లి విజయలక్ష్మి 2014 ఓటమి, స్థానికంగా పేరు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక విడత కాపు కార్పొరేషన్ చైర్మన్ కావడం ఈయనకి ప్లస్ పాయింట్లు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సానుకూలం. ఈసారి ప్రత్యర్థి కూడా కాపు కావడంతో కాపు ఓట్లు చీలే అవకాశం ఉందని టెన్షన్. ఇక జనసేన అభ్యర్థి విషయానికి వస్తే జనసేన ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో సుపరిచితులు, సామాన్య రైతు కుటుంబం నుంచి ఎదిగి ప్రజలకు దగ్గరయ్యారు. అన్ని మండలాలకు ఉచిత అంబులెన్స్ సర్వీసులు. ఇక పార్టీ కార్యక్రమాలతో జనమధ్య ఉండడం కూటమి పార్టీల అండ, ప్రత్యర్థి కూడా కాపు కావడంతో కాపు ఓట్లలో చీలిక మైనస్. ఇక ప్రచారాంశాల విషయాలకు వస్తే రాజకీయ వారసత్వం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన పనులు, వైసీపీ అభ్యర్థి రాజాకు అండ, ఇక గతంలో టీడీపీ జనసేనకి కలిపి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చి ఉండడం రాజా ధీమాకు కారణం. ఇక వ్యక్తిగత ప్రతిష్ట, కాపు ఓట్లు, జనసైనికుల అండ బత్తులకు అనుకూలాంశాలు, టీడీపీ ఓట్లు రాబట్టుకోవడం మరింత కీలకం అవుతుందని ఇక్కడ జరుగుతున్న ప్రచారం. మరి బత్తుల బలరామకృష్ణకి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆయనకి సహాయ సహకారాలను అందిస్తే ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది. అయితే దాడిశెట్టి రాజా ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉండడం, నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన అభివృద్ధి, కాపు సామాజిక వర్గం, ఆయనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు అవుతాయి. ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు. మరి చూద్దాం, రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీకి, ఏ వ్యక్తికి పట్టం కడతారన్నది.